हेलो एवरीवन वेलकम टू पियात्री न्यूज़ यूट्यूब चैनल मन ईनाडु पेपर न्यूज़ अने वाली त्वर उद्योग भर्ती की नोटिफिकेशन अंटे मल्ली त्वर उद्योग भर्ती की नोटिफिकेशन अंटे एप्पुडु नोटिफिकेशन इंता चिन्ना न्यूज़ इंदुलो इव्वलेदु अयिते त्वर उद्योग भर्ती की नोटिफिकेशन मंत्री हरीश राव अनि चेप्पेसि ओक न्यूज़ अयिते ओकटि वच्चिंदि विषयंलोकि वेल्लि मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां त्वर उद्योग भर्ती की नोटिफिकेशन विडुदल चेयनुन्नट्लु राष्ट्र आर्थिक शाखा मंत्री हरीश राव తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ట్రస్మా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ పూజోత్సవానికి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఆయన హాజరయ్యారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. అయితే ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక 132,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. అయితే ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాదు, ఈ 132,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి అన్నారు కదా, ఇందులో ఒక్కసారి కూడా వీళ్ళు గ్రూప్ అన్ నోటిఫికేషన్ వేయలేదు. ఈ 132,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పేసి అయితే అన్నారో, దీంట్లో ఒక్కసారి కూడా గ్రూపన్ లాంటి పోస్టులను నిర్వహించలేదు. అదే అయితే తెలంగాణ ఏర్పడ్డాక 132,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రాష్ట్రంలో 50,000 నుంచి 62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే నేపథ్యంలో కొత్త జిల్లా జోనల్ వ్యవస్థను తీసుకొని వచ్చామన్నారు. నూతన జిల్లాలో జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సవరణ కూడా జరిగిందన్నారు. అయితే దీని ఆధారంగా అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు మనకు ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి కథనం. అయితే ఈ పత్రికా కథనం బట్టి మనం చూసుకున్నట్లయితే అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పేసి మంత్రి హరీష్ రావు గారు అన్నట్టుగా మనకు ఈరోజు ఈనాడు పేపర్లో మన కథనం అయితే వచ్చింది. మళ్ళీ త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు, అదేవిధంగా అతి త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు అని అంటున్నారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో మాత్రం ఎవరు కూడా ఖచ్చితంగా ఒక మంత్ కానీ ఒక టైం కానీ ఎవరు కూడా చెప్పట్లేదు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కొరకు ఒక క్యాలెండర్ని కూడా ఏర్పరుస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఆ ఉద్యోగ నోటిఫికేషన్ల క్యాలెండర్ కూడా ఎటు పోయిందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే త్వరలోనే కాకుండా ఈసారి అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పేసి ఇక్కడ మంత్రి హరీష్ రావు గారు అయితే చెప్తున్నారు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనే దాని గురించి. అయితే మొత్తానికి ఒకటి మాత్రం చెప్తాను నేను, సీరియస్గా ప్రిపరేషన్ ఎవరైతే కొనసాగిస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎందుకంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అన్న గ్యారంటీ అయితే లేదు. కానీ మొత్తానికి నోటిఫికేషన్లు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అది హుజూరాబాద్ ఎలక్షన్ల ముందు వస్తుందా లేకుంటే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఆ నోటిఫికేషన్లు వస్తాయి తెలియదు. కానీ ఖాళీలు మాత్రం ఇక్కడ మనకు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి 50,000 నుండి 62,000 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి. అయితే మొత్తానికి ఇవైతే ఎప్పటికైనా సరే భర్తీ అయితే చేయాల్సిందే. సో సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. సో ఇది ఇప్పటి యొక్క వీడియో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.